బాయ్ ఆశీస్ బ్రో ఇందాక అక్షయ్ బ్రో అన్న తర్వాత ఇంకా వేరే వేరే పేర్లు పెడతా వై బికాస్ ఎందుకంటే అందరూ నన్ను గుర్తుపట్టాలని చెప్పి అన్న పేరు తప్పు చెప్పినా ఐఎమ్ రియల్లీ సారీ అన్న ఆశీస్ అన్న ఐ లవ్ యూ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిన మూవీ ఎంత నవ్వించినో అంత ఎమోషన్ ఉంది బ్రో కొన్ని కొన్ని సాంగ్స్ ఉంటాయి ఏసయ్య సాంగ్ ఉంటుంది అనుపమ తోటి అది ఒకటి అవును నువ్వు చెప్పింది కరెక్టే కిస్సీన్ అసలు అనుపమ అని ఎక్స్పెక్ట్ చేయలే బట్ బ్రో నిజంగా ఎమోషన్ బాగా చేసిండు అక్కడ ఒక సీన్ ఉంటది వాళ్ళ డాడీ వచ్చి నేను ఒకటే చెప్తున్నా ఇనూరి వాళ్ళ డాడీ వచ్చి నా కూతురు ఫీజు 14 లక్షలు నీకు కట్ట నువ్వు కడతావా నువ్వు వదిలేస్తే నేను కట్టుకుంటాను అంటాడు ఆడ ఎమోషన్ బ్రో ఆడ తగ్గిపోతాడు వదిలేస్తాడు హీరోయిన్ ని ఇంకా వేరే లెవెల్ బ్రో సినిమా అయితే మూవీలో హైలైట్ సీన్ అదే అంటారు హైలైట్ సీన్ అదొకటి ఎమోషన్ గా ఇంకా లిప్ టు లిప్ కిస్ అదొకటి నార్మల్ గా తెలుసు కదా ఏముంటుంది చెప్పు ఇక కాలేజ్ స్టూడెంట్స్ అన్నప్పుడు కిస్సులు అవి ఉండవా ఏంది కాకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు సో కాలేజ్ స్టూడెంట్స్ బైక్ మీద తిరుగుడు అమ్మాయిలది ఇప్పుడు కాదు వాళ్ళ గోల్స్ తెలుసుకోర్రి వాళ్ళంటే ఏందో తెలుసుకోరు వాళ్ళ డ్రీమ్స్ తెలుసుకోర్రి సో మీ బతుకులు ఏం మంచిదో మీరు పోయి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయండి రా లాస్ట్ మన వదిలేసి వెళ్ళిపోతారు రా సరే ఇంతవరకు రౌడీ సినిమా బాగుంది బ్రో ఏం సినిమా సార్ రౌడీ బాయ్స్ ఎలా ఉంది గుడ్ మూవీ బ్రో అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మంచి కాలేజ్ ఎంటర్టైన్మెంట్గా మనం బాగా తీసారమ్మా డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది అండ్ కొత్త హీరో అయినా కానీ మంచి యాక్టింగ్ చేశాడు సో అది బాగుంది అండ్ హీరోయిన్ అనుపమ అయితే సూపర్ మంచి మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి బ్రో సో యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి సో అందరూ నచ్చుతుంది కంపల్సరీ బాగా చేశాడు పర్ఫార్మెన్స్ హీరో అయితే అల్టిమేట్ యాక్టింగ్ అండ్ హీరోకి మంచి గ్రోత్ ఉంటుంది హీరోయిన్ ఇంకా అనుపమ కోసం చెప్పవసరం లేదు చూసా లేదు ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్ అనమాట గుడ్ మూవీ అంటే ఎమోషనల్గా మంచి ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో అది కూడా చాలా బాగుంది సో అందరూ నచ్చుతుంది మూవీ రేటింగ్ 4 out of 5 రివ్యూ స్టార్ ఇక్కడ అర్థమైందా సుధీర్ సినిమా అయితే బాగుంది బ్రో చెప్తున్నాం కదా చాలా బాగుంది అనుపమ పర్మిషన్ చాలా క్యూట్గా చూపించాడు అండ్ కాలేజ్ టైమింగ్స్ అండ్ రెండు కాలేజ్ మంచి వార్ సూపర్గా ఉందన్నమాట మెడికల్కి ఇంజనీరింగ్కి ఉన్న డిఫరెంట్ బాగా చూపించాడు అన్నమాట అది సో గుడ్ మూవీ థ్యాంక్ యూ